हाय फ्रेंड्स, ఈ రోజు నేను మీకు చూపించబోయేది ఏంటంటే పోహా బంగాళదుంప కట్లెట్స్. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. కారం, పసుపు, salt, పోహా, అటుకులు, గరం మసాలా, అల్లం, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, బంగాళదుంప, కొత్తిమీర అండ్ ఆయిల్. सो नेक्स्ट प्रोसेस के नेक्स्ट रही फस्ट नैन वन कप अटकल ने नाबा 5 मिनट्स नाबेन तरह ड्रैन तरवा इंपेको दिन इला मेत मैं ई पिंलासम తర్వాతా ఆలు రెండు ఆలు తీసుకున్నానండి. ఆ తర్వాత క్యారెట్స్, కొత్తిమీర, ఉల్లిపాయలు, అల్లం అన్ని ముక్కలు చేసి చేశాను. మీకు కావాలనుకుంటే నేను పచ్చిమిరపకాయలు అయితే 3 తీసుకున్నానండి. మీకు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోండి. మీకు దంతో కారం కావాలనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో salt కూడా యాడ్ చేయాలి. साल्ट मी टेस्ट वाइज अंडी ने स्पून वेस्तना इंकोम वेस्ता कुछ गरम मसाला कुछ पसुपु చక్కగా మెత్తగా గోలయ్యేదా కలుపుకోవాలి. ఇలా పెనం మీద తవ్వేసి పెనం పెట్టుకొని కొంచెం హీట్ అవ్వాలండి. అయిన తర్వాత ఇది షాలో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్ గా బాగుంటుందండి. టీ తో పాటు అది ఈవినింగ్ తీసుకోవడానికి ఎక్కువ ఆయిల్ అంటే ఎక్కువ ఏమీ లాగదు. ఇదేం టీ ఫ్రై కాదు కాబట్టి. తర్వాత దీన్ని ఇట్లా చేత్తు చిన్న చిన్న టిక్కీలాగా చేసుకొని గుండ్రంగా చేసుకుంటే షోగా ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు పెట్టడానికి కూడా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇది. ఇందులో మీకు ఇంకా కావాలంటే వెజిటేబుల్స్ కూడా కలుపుకోవచ్చు. స్వీట్ కార్న్, క్యాప్సికమ్ సైడ్ నుంచి పెట్టాలి. ఇట్లా 5 మినిట్స్ వేగాలండి.
దాన్ని ఎక్కువగా తిప్పుతా ఉంటే అది విడిపోతుందండి అందుకని ప్రతిసారి తిప్పకూడదు ఆయిల్ కొంచెం ఇలా కదిలించుకుంటా ఉంటే అది హై లో పెట్టొద్దు మీడియం ఫ్లేమ్ లో ఉండాలి కాలాలండి క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్ట్ గా ఉంటాయి ఇవి फाइव मिनट्स इति कालिन तर्वात एर्रगा कालालंडी రెండు పక్కల కాల్చుకుంటే ఎర్రగాను చాలా టేస్ట్ గా ఉంటుందండి ఇది అయిపోయిందండి మీకు ఇంకా కావాలనుకుంటే మీరు క్రిస్పీగా కూడా ఏంచుకోవచ్చు నేను సర్వింగ్ బౌల్ తీసుకొని टेस्टी क्रिस्पी पोहा बंगाळदुंप कटलेट्स टी तो तीसुको तिनंडि चाला टेस्ट गा उंटुंदि चूडंडि ओकसारि मीरु कूडा अंदरू ट्राई चेयंडि तप्पकुंडा ओके नंडि थैंक यू